హలో ఎవడ్రా నువ్వు పొద్దు పొద్దునే చంపేస్తున్నావు నీ బాబున్రా నాన్నగారు మీరా చెప్పండి నాన్నగారు అంత వినయం వద్దురా కొంచెం తగ్గించు తగ్గించాను చెప్పండి ఇందాక నేను బయటకు వచ్చేటప్పుడు మీ అమ్మ లేదు వచ్చాక చెప్పు ఆఫీసులో అర్జెంట్ పని ఉంటే వెళ్ళానని అలాగే అండి చెప్తాను నాన్న ఇప్పుడు ఇంట్లో లేడంటే ఈ ఇంటికి ఇప్పుడు మనమే కింగ్ అమ్మా అమ్మా ఏం చేస్తున్నావే వంట చేస్తున్నాను రా ఈరోజు ఆ పెంట ఏం చేస్తావు గాని నాకు ఒక కాఫీ పట్టుకురావే ఏం రా ఈరోజు అంతా హుషారుగా ఉన్నావు ఏంటి సంగతి నాన్నగారు ఇంట్లో లేరు అది చాలదా ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళారా పనుండి ఆఫీస్కి వెళ్తున్నా అన్నారు అంతే రే రాజు నేను ఒకటి చెప్తాను చేస్తావా ఏంటమ్మా నాన్న ఇంట్లో లేరు కదా మనకు నచ్చినవన్నీ వండుకుని తినేద్దామంటావా అలాగే తినేద్దాం నాన్న వచ్చేలోపు గిన్నెలన్నీ కడిగేసి పెట్టేద్దాం చిచ్చి అది కాదు అయినా నాన్న అంటే నీకు భయం నాకు కాదు సర్లే ఏంటో చెప్పు మన పక్కింటి పల్లవి లేదు ఏమో అమ్మా నేను రోజు చూస్తున్నా కనబడట్లేదు చంపేస్తానేదవా ఆ అమ్మాయి సిటీకి వెళ్ళి పెద్ద పెద్ద చదువులు చదువుతుందట నన్ను కూడా పంపించు మరి నేను చదువుతాను ఏంటి చదివేది స్వాతి బుక్క మా క్లాస్లో స్వాతి అనే అమ్మాయి ఎవరు లేరమ్మా ఈ కొద్ది వేషాలే తగ్గించుకొని కొంచెం మీ నాన్న చెప్పింది విని బాగా చదివి ఆయనకు మంచి పేరు తీసుకొనిరా ఇప్పుడున్న పేరు బాలేదా రే కొట్టేస్తా నిన్ను ఫోన్ మాట్లాడకూడదు గానమ్మా హలో మామా చెప్పరా ఏ ఈరోజు ఏముందో మర్చిపోయావా ఏముంది కొత్త సినిమా రిలీజ్ ఉందిరా ఈరోజు సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం కదా అది మర్చిపోయి అమ్మ ముందు బిల్డప్ ఇచ్చాను ఇప్పుడు టికెట్కి డబ్బులు అడిగితే చీపురు కట్ట తిరిగేసి కొట్టుద్దేమో ఏం చేద్దాం ఇప్పుడు మాట్లాడవేంట్రా రే నేను వచ్చేస్తున్నా నువ్వు రెడీగుండు అమ్మా ఏంట్రా చిల్లరేమైనా కావాలా అదేంటమ్మా అంత మాట అన్నావు ప్రేమగా పిలిస్తేను చిల్లర కోసం అనుకున్నాలే చీ నా బతుకు ప్రేమగా పిలిస్తే చిల్లర అడుకునే ముష్టోడు అనుకుంది ఏ వద్దా కావాలి కానీ చిల్లర కాదు మరెంత 200 నీకు 200 ఇచ్చానని తెలిస్తే మీ నాన్న నా 2 కాలేర కొడతాడు అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ఈ రోజు కొత్త సినిమా రిలీజ్ ఉందమ్మా వెళ్ళాలమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ రే ఆపరా ప్లీజ్ అమ్మా ప్లీజ్ ప్లీజ్ అంటూ చంపుతున్నావు ఇస్తలే ఉండు ఎదవా నీ పాదం మీద పుట్టు మచ్చనే మామ నువ్వు ఇచ్చిన రుణం తీర్చుకుంటనే ఓ అమ్మో చీ ఎదవా ఆపు మా అమ్మకి నా మీద ప్రేమ ఎక్కువే జనాలేంట్రా బాబు ఇంతమంది ఉన్నారు మనకు టికెట్ దొరుకుతాయంటావా దొరికితే సినిమా చూద్దాం దొరకకపోతే సినిమాకి వచ్చిన గుంటల్ని చూద్దాం ఏదైనా మనకి వినోదమే కదా పద సరే పద అమ్మో దున్నేను రేపు పందినాల అనానా సైడ్ అనా అనానా సైడ్ 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 అనా అనానా సైడ్ అనా అమ్మయ్యా అనా 2 కేటీ అనానా చా ఇంత దూరం వచ్చి వేస్ట్ మామా హౌస్ఫుల్ అంట రే ఇక్కడ కౌంటర్ ఒకటే ఒకసారి చుట్టూ చూడు ఎన్ని కౌంటర్లు ఉన్నాయో చుట్టూ కౌంటర్లా ఎక్కడున్నారా నాకు ఎక్కడ కనబడట్లేదు ఒకసారి కళ్ళు మూసుకుని విను ఏం వినిపిస్తుందో
యాభై వందా. మామా ఏంటిది? బ్లాక్ టికెట్లు మామా, చూడు ఎవడో ఒకడు అమ్ముతూ ఉంటాడు. యాభై వందా. అరే అక్కడ ఎవడో 50 అంటున్నాడు, పద తెగ్గొట్టేద్దాం. 50 వందా. ఇదిగో మాస్టరు, సినిమా టికెట్లేనా? కాదు, బస్సు టికెట్లు కావాలా? బస్ టికెట్లు నువ్వే ఉంచుకొని సినిమా టికెట్లు ఉంటే ఇవ్వు. 50 వందా. 50 రెండు. ఎవడైనా డబ్బులు అడుగుతాడు గాని నువ్వేంటి తెలివుందా అంటావు? మరి కాదా, 50 రూపాయల టికెట్ 100 రూపాయలు అని చెప్తున్నా, నువ్వేమో ఎర్రి పువ్వుల 50 రెండివ్వు అంటున్నావు. ఏంటి 50 100? నువ్వు టికెట్లు అమ్ముతున్నావా, గోల్డ్ బిస్కెట్లు అమ్ముతున్నావా? హే కొంటే కొను, లేదంటే వెళ్ళు. వెళ్ళడం కాదు, మా హీరో టికెట్లు బ్లాక్లో అమ్ముతున్నావని నిన్ను బొక్కలో వేయించాలి. ఏంటి నన్ను బొక్కలో వేయించేంత గొప్పోడివా? అమ్మని, వీడు నా కొడుకు కాదు, దొంగ నా కొడుకు. కాలేజీకి వెళ్ళి చదువుకోరా అంటే సినిమాకి వస్తాడా? విన్నీ అమ్మో, ఇప్పుడు విన్ను కొడితే నేను బ్లాక్ టికెట్లు అమ్మే విషయం తెలిసిపోతుంది. వద్దు, ఇంటికెళ్ళాక చూసుకుంటా వీడి సంగతి. చెప్పండి బాబు, ఎన్ని కావాలి? 2. ఇదిగో తీసుకో. ఇదిగో డబ్బులు. వద్దులే బాబు. ఏంటి ఫ్రీయా? పోలీసులు అనగానే భయం పుట్టింది. మా హీరో ఫ్యాన్స్ అంటే ఆ మాత్రం భయం ఉండాలే. ఇలా ఫ్రీ ఇస్తానంటే ఇంకో 2 అడిగేవాన్ని కదా. మన ముందు ఇద్దరమే కదరా, ఇంకో 2 ఏం చేసుకుంటావు? పిచ్చేదవా, ఆ 2 బ్లాక్లో అమ్మేసి ఇంటర్వెల్లో పాప్కార్న్ కొనుక్కునేవాళ్ళం. అన్నీ నా బుద్ధులే యదవకి. బాయ్. మీరు సినిమాకి ఎలా వచ్చారు? బైక్ మీద. ఎలా అంటే బైకా బస్సా అని కాదు, ఇంట్లో చెప్పి వచ్చారా అని. ఫ్రీగా టికెట్లు ఇచ్చామని అడిగినవన్నీ చెప్పేస్తామనుకున్నావా? ఎల్లెళ్ళు. ఈయనేంటి బెల్ట్ పట్టుకుని కూర్చున్నాడు? రారా కోతి నా కొడక, చదువుకోరా అంటే సినిమాలు కావాల్సి వచ్చిందా? ఏరా ఎక్కడికి వెళ్ళావు? కంబైన్ స్టడీస్కి. నాన్నా ఎక్కడ? సినిమా హాల్లోనా? సినిమానా అంటే ఏంటి నాన్నా? అబ్బా ఆస్కార్ లెవెల్ యాక్టింగ్, కాలేజీ కొట్టి సినిమాకు పోయిందే కాక నా ముందే యాక్టింగా? ఏంటండి ఎప్పుడు చూడు వాణ్ణి తిడతారు. వాడిని తిట్టడం నాకు సరదా మరి. చెత్తేదవా, చదువుకుంటున్నా అని చెప్పి సినిమాకెళ్ళాడు. అమ్మో, వాడికి సినిమా టికెట్లకి నేనే డబ్బులు ఇచ్చానని చెప్తే నాకుంటాయి తిట్లు. అయినా వాడు సినిమాకి వెళ్ళాడని మీకెవరు చెప్పారు? వాడు బుద్ధిగా ఇప్పటి వరకు చదువుకొని ఇప్పుడే ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాడు. భాగ్యం, నువ్వు కూడా పద్దాలు చెప్తున్నావా? అదే నిజం, నేను సినిమాకి వెళ్ళానని మీకెవరు చెప్పారు? బ్లాక్ టికెట్లు అమ్మేవాడు. ఆడెవడో కొట్టంగాడు బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు చెప్తే నన్ను తిడుతున్నారా? ఇన్ని రోజులు మీరు బెల్ట్ తెగేలా కొట్టినా నేను ఫీల్ అవ్వలేదు నాన్న, కానీ ఈరోజు ఎవరో చెప్తే నన్ను తిడుతున్నాడు చూడండి. నేను చాలా ఫీల్ అవుతున్నాను నాన్న, చాలా ఫీల్ అవుతున్నాను. ఆడెవడో బ్లాక్ టికెట్లు అమ్ముకునేవాడు మాటలు అమ్ముతున్నారు కానీ కన్న కొడుకు మాట నమ్మట్లేదు కదా నాన్న. రే వాడిని ఏదైనా అంటే చంపేస్తాను. అంటాను నాన్న, అంటాను తండ్రి కొడుకుల మధ్య నిప్పులు పోసేనాయాలని. ఏమన్నా ఎంతన్నా పర్లేదు, వాడు తింటున్న బిర్యానీలో బల్లిపడా అని బండి దొంగలు ఎత్తుకుపోను. అసలు అన్ని దొంగలు కిడ్నాప్ చేయాలి. రే ఆపుతావా? కన్న తండ్రిని పట్టుకుని అన్ని మాటలు అంటావా? నిన్ను కన్న తండ్రిని అనడం ఏంటి నాన్న? నేను అన్నది ఆ బ్లాక్ టికెట్లు అమ్మేవాడిని కదా. అది నేనే.
ఏవండి ఇన్ని రోజుల నుంచి ఉద్యోగం చేస్తున్నా అని చెప్పి మీరు చేసేది బ్లాక్ టికెట్ల వ్యాపారమా? చిచ్చి, ఎవరికైనా తెలిస్తే ఎంత అవమానం. ఒరే రాజు, వెళ్ళి నీ బట్టలు సర్దుకో, మనం మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోదాం. నా భర్త బిజినెస్ చేస్తాడని చెప్పుకోవడానికి బాగుంటుంది, కానీ బ్లాక్ టికెట్లు అమ్ముతాడని చెప్తే ఎంత చండాలంగా ఉంటుంది. పదరా రాజు. అలాగే అమ్మా, ఇన్ని రోజులు మీ నాన్న ఏం చేస్తాడరా అంటే పెద్ద పెద్ద కంపెనీల్లో పనిచేస్తాడని చెప్పుకున్నా, కానీ ఇలా బ్లాక్ టికెట్లు అమ్ముతున్నాడని చెప్పుకుంటే నా ఫ్రెండ్స్ ఎవ్వరూ నాతో ఉండరు, చెయ్యి అంటారు. ఇన్ని రోజులు ఈయన కొట్టినా తిట్టినా ఫీల్ అవ్వలేదు, కానీ ఈరోజు ఫీల్ అవుతున్నానమ్మా. పదమ్మా, పద వెళ్ళిపోదాం. రే నోరు మీరా యదవా, నేనేదో సరదాగా ఆఫీస్ ఫ్రెండ్స్తో సినిమాకి వెళ్దామని ప్లాన్ చేసుకుంటే టైంకి అందరూ హ్యాండ్ ఇచ్చారు, టికెట్లు వేస్ట్ అయిపోతున్నాయని అమ్మేశాను. అంత మాత్రానా బ్లాక్ టికెట్లు అమ్మేవన్నా అయిపోతానా? అమ్మా అలా చెప్తే నమ్మేస్తామా? మీకు ఎంత అనుభవం లేకపోతే 50/100, 50/100 అని అంత బాగా ఎలా అన్నారు? వీడొకడు అన్నీ డీటెయిల్గా అడుగుతాడు. ఒరే యదవా, నాకు అమ్మినవాడు కూడా 50/100, 50/100 అంటూ అమ్మాడు, అందుకే నేను కూడా అలా అన్నాను. నిజమేనా? నమ్మొచ్చా? నీ మీద ఒట్టు భాగ్యం. అమ్మో నా మీద వద్దు, ఇంకెవరి మీదైనా వెయ్యండి. పోనీ వీడి మీద. నాన్న నీకున్నది నేను ఒక్కనేనా? సరే, నేను పూజించే లక్ష్మీదేవి మీద ఒట్టు. అయితే ఓకే, వెళ్ళి ఫ్రెష్ అయ్యరండి, భోజనం పెడతాను. నువ్వు నాకు భోజనం ఏర్పాటు చేయి, నేను వీడికి భోజనం పెట్టి వస్తాను. ఒరే నాన్న, ఆల్ ది బెస్ట్ రా. అమ్మా కాపాడాల్సిన నువ్వే, సైడ్ అయిపోతే నా పరిస్థితి ఏంటే? నాన్న వద్దు, నాన్న వద్దు, నాన్న వద్దు. ఇంకోసారి కాలేజీ ఒగ్గొట్టి సినిమా అంటావా? పైగా బ్లాక్ టికెట్లు, పోలీసులకు పట్టిస్తావా? అబ్బా 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 అబ్బా.